జగనన్న తోడు పథకంలో చిరు వ్యాపారులకు భరోసా లభిస్తుందని ఎంపీ మార్గాని భరత్రం పేర్కొన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వారిలో మొదటి స్థానంలో ప్రధానమంత్రి మోడీ నిలిస్తే రెండో స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాజమహేంద్రవరం ఎంపీ వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ మార్గాని భరత్రం అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట స్త్రీశక్తి భవనంలో జగనన్న తోడు పథకంలో గుర్తింపు పొందిన వారికి బుధవారం గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు భరోసా కల్పించే ఉద్దేశంతో జగనన్న తోడు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని చెప్పారు. జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంక్ రుణం పొందిన వారు వ్యాపారంలో తమ పరపతిని పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. ఈ పథకంలో అర్హులను గుర్తించడం అనేది నిరంతర ప్రక్రియ అని ఎంపీ భరత్రం అన్నారు. అర్హులను గుర్తించడంలో వాలంటీర్లు మరింతగా దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం వైకాపా కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ఆయన తనయుడు ఆకుల బాపిరాజు, రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వైకాపా నాయకులు గిరిజాల బాబు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఎంపీడీఓ బి రామారావు, కడియం ఎంపీడీఓ మహేశ్వరరావు, ఏపీఎం పద్మావతి, రూరల్ పరిపాలనాధికారి పివి సుబ్బారావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క జగనన్న తోడు ఒకటే కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇళ్ల స్థలాల దగ్గరకు వచ్చేసరికి కూడా ఎవరికైతే ఇళ్ల స్థలాలు అందట్లేదో వీళ్ళందరికీ కూడా మనం అప్లికేషన్లు పెట్టుకుని మీరు అర్హులైతే, ఒకవేళ ఇప్పుడు మేము కడియం మండలంలో కూడా సుమారుగా ఒక 170-180 ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఉన్నాము. దానికి కూడా ఒక 90 డేస్ ప్రక్రియలో మళ్ళీ ఒకసారి స్టేట్ ఆఫీస్లో ఓపెన్ చేసినప్పుడు ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి. చాలామంది మా పేర్లు రాలేదని కంగారు పడిన అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అన్ని కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేద వర్గానికి ఎవరిని కూడా ఒక పార్టీ అని ముద్ర వేసే ప్రక్రియ మన ప్రభుత్వంలో ఉండదు. అర్హులైతే ఏ పార్టీ అయినప్పటికీ కూడా అందరికీ కూడా అందించే కార్యక్రమం మన ప్రభుత్వంలో ఉంటుంది. గత ప్రభుత్వాల్లో ఒక విపక్ష ఏ రకంగా చూశారు, పక్షపాతం ఏ రకంగా చూశారు అనేది మన అందరికీ కూడా తెలుసు. జన్మభూమి కమిటీలతో ప్రజలందరినీ కూడా ఏ రకంగా పీక్కుని తిన్నారో కూడా మనం అంతా కూడా చూసాము. కానీ ఇవాళ మన ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక పెద్ద కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శమైన ముఖ్యమంత్రి కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. అదేవిధంగా పాపులారిటీలో కూడా మొన్న కొన్ని సర్వేలు జరిగినాయి, ఆ పాపులారిటీ ఇష్యూస్లో కూడా చూసినట్టయితే దేశంలో నంబర్ 1 స్పాట్లో మన దేశ ప్రధాని గారు ఉంటే నంబర్ 2 స్పాట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అంటే ఆయన యొక్క పాపులారిటీ ఏ రకంగా ఉంది అనేది మీరు అందరూ కూడా గ్రహించండి. నేను ఇంకా ఇంకొక మాట లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను, పక్క రాష్ట్రాల వాళ్ళలో అక్కడ ఉన్న ప్రజలు కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పుట్టలేదు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు దక్కుతున్నాయి.